अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించే క్రమంలో మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ధర్మ సందేహాలని నివృత్తి చేసే కార్యక్రమమే మనధర్మం. ఇవాటి మనధర్మం కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి, బ్రహ్మశ్రీ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళాన్ని భవంతు. ధర్మస్య జయోస్తు. గురుగారు, మన సాంప్రదాయంలో శ్రీకారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఇది గౌరవ చిహ్నమా లేకపోతే పవిత్రతకు చిహ్నమా? శ్రీకారమునకు గౌరవమా పవిత్రత? దేని వలన మనం ఎక్కువ దీన్ని ఉపయోగిస్తుంటాము అంటే, శ్రీ శబ్దం అనేది బహుళార్థకం, అంటే అనేక అర్థములు కలిగినటువంటిది. శ్రీ శబ్దం లక్ష్మీదేవికి శ్రీ అని పేరు. అట్లాగే శ్రీకి విషము అని అర్థం ఉంది, నీరని అర్థం ఉంది, అమృతం అని అర్థం ఉంది, అనేక అర్థములు ఉన్నాయి. అయితే అందులో ఉండే సకార రకారములు, అలాగే ఈ అనేటువంటి అచ్చు, ఇవన్నీ కూడా మనకు ఒక ప్రత్యేకమైన అర్థము కలిగినటువంటి, ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటి. శకార రేఫలు అంటే శకారము, రకారము, ఈకారము, వీటి యొక్క సమ్మేళనం చేత మొట్టమొదటగా దాన్ని పలికినట్లయితే మనం ఏది సంకల్పిస్తామో అది నిర్విఘ్నంగా జరుగుతుంది. అందువలన కవులందరూ తెలుగు భాషలో శ్రీకారంతో మొదలు పెడతారు. మనం తెలుగు ఏదైనా శ్రీకారం చుట్టారంటాం, ఈ పనికి శ్రీకారం చుట్టారు అని. అంటే అర్థం ఏమిటంటే, అందులో ఉండే ఆ అక్షరములు బీజాక్షరములు లాంటివి, వాటి యొక్క దాంతో మొదలు పెడితే ఎవరు ఎక్కడైనా వాళ్ళ వాళ్ళ ఖాతా పుస్తకాలు వాటిలో కూడా దస్త్రం పెట్టి శ్రీ అని రాస్తూ ఉంటారు. ఆ శ్రీ అనే దాని వల్ల ఆ శక్తి అది విజయవంతంగా ముందుకు కొనసాగిస్తుంది అనే ఉద్దేశంతో శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని శుభలేఖల మీద కూడా ఎక్కడైనా అదే మాటని మనం రాస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే శ్రీరస్తు అని. శ్రీ అంటే కేవలం రూపాయలు, బంగారం, వెండి, డబ్బులనే కాదు, అన్ని ఆ పనిచేసే ఉత్సాహం కావాలి. ఉత్సాహం ఒక శ్రీ. అలాగే 10 మంది మనతో కలవాలి పనిచేయాలంటే, వాళ్ళందరూ వస్తే అదొక శ్రీ. ఇట్లా శ్రీ శబ్దానికి ఇది ఫలానా డబ్బు అని కానీ, లేకపోతే కండబలం అని కానీ, భుజబలం, ఇవేమీ కాదు, అన్నీ శ్రీనే. కాబట్టి అంత సమగ్రమైన ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి, మంత్రశక్తి కలిగినటువంటి అక్షరం శ్రీ. అందువలన దానిని అన్ని చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దథతో వక్షోముఖాంగేషుయే అని నన్నయ్య గారు తెలుగులో మొట్టమొదట మహాభారతాన్ని శ్రీకారంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన కవులందరూ ఆయనలాగానే శ్రీకారంతో మొదలుపెట్టడం ప్రారంభించారు. అందువలన ఏది మొదలుపెట్టినా శ్రీకారంతో మొదలుపెట్టాలి అనే ఒక సంప్రదాయానికి దీనికి అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కవులు ఎట్లా చేశారు? కవులే కాకుండా ఇంకా అంతకు ముందు వాళ్ళు కూడా అందరూ శ్రీ అని రాసేవాళ్ళు అన్నమాట. రాయటానికి కారణం ఏంటంటే దాంట్లో ఉండే మంత్రశక్తి. కాబట్టి ఎప్పటికైనా మనం ఇప్పుడైనా సరే శ్రీకారం తోటి కనుక ప్రారంభించినట్లయితే అది విజయవంతం అవుతుంది. నిర్విఘ్నంగా ఒక పనికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసము, ఉత్సాహము, వ్యగ్రత, బుద్ధి తీక్ష్ణత, తీవ్రత అన్నీ శ్రీలో వస్తాయి. కాబట్టి ఏ మంత్రాన్ని పలికినా ఏది చేసినా శ్రీతో ప్రారంభించడం అనేది క్షేమం. గురుగారు, మరి మన శుభకార్యాలలో వినియోగించేటువంటి దర్భ యొక్క ప్రాధాన్యత ఏంటి? దర్భని ఎందుకు మనం వినియోగిస్తాం? శుభకార్యాల్లోనే కాదు, పితృకార్యాల్లో, దేవకార్యాల్లో ఎక్కడైనా దర్భ అనేది మనకు అత్యవసరం. ఇప్పుడు గ్రహణాలు వస్తూ ఉంటాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఈ గ్రహణాల్లో జరిగేటువంటి గ్రహముల యొక్క కదలికల నుంచి వచ్చే మనకు చేరకూడని కాంతులు, కిరణాలు, వాటి వలన వచ్చే మనకు ఇబ్బందులను ఎదుర్కోవడానికి కాపాడేది దర్భ.
అంటే మనం సంవత్సరం అంతా నిలవ ఉండడానికి ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకొని ఊరగాయ పచ్చడి దాని మీదకి ఆ కాంతి ఆ కిరణ ప్రసారంత ఇది చెడిపోతుంది మనకి చెడినట్టు తెలియదు కానీ అది తింటే ఏదో రోగాలు వస్తాయి మనకి కానీ దాన్ని అడుకోవడానికి రెండు దర్భపొలలు దాని మీద వేస్తే ఆ ఆ కాంతి ప్రసారం దీని మీదకి రాకుండా చేస్తుంది కాబట్టి దర్భ అనేది అది బ్రహ్మదేవుని యొక్క సృష్టి గాను దేవతల వారి యొక్క స్వర్గములు అంటే శరవణ భవుడు శ్రీ కుమారస్వామి గంగా నదిలో మొలిచినటువంటి దర్భ దర్భలో కూడా మూడు రకాలుగా ఉంటుంది అది అది కొన్ని కార్యాలకు కొన్ని ఉపయోగిస్తూ ఉంటారు విశ్వామిత్రుడు ఆయన సృష్టించినటువంటిది సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన చేసినప్పుడు దర్భను కూడా సృష్టించాడు దాన్ని విశ్వామిత్రము అంటారు అన్ని చూడడానికి ఒక రకంగా ఉన్నా వాటిలో తేడాది రెండు నాలుకలుగా చేయడం అనేది ఒకటి ఒకటిగా ఉండటం ఒకటి ఇట్లాంటి రెండు మూడు భేదాల వలన ఆ మూడు రకాలైనటువంటి దర్భలను ఉపయోగిస్తుంటారు ఈ శుభకార్యములు ఎక్కడైనా సరే మనం నేల మీద కూర్చుంటే నేలకి మనకి సంబంధం లేకుండా ఉండాలంటే అది మధ్యలో దర్భ వేసుకోవాలి లేకపోతే మనలో ఉండే శక్తిని భూమి ఆకర్షణ శక్తి భూమి లాక్కుంటుంది అందువల్ల మనం ఏదైనా జపం చేసామనుకోండి ఆ జపం చేసే మనలో కొంత శక్తిని పొందాం మనం తపశక్తి ఈ తపశక్తిని వెంటనే భూమి లాక్కుంటుంది మరి భూమి లాక్కోకుండా ఏం చేయాలంటే దర్భలు వేసుకోవాలి దర్భాస్తరణం దర్భచాపలు వేసుకుంటే కనీసం రెండు రెబ్బలైనా మనకి భూమికి మధ్యలో దర్భలు ఉండాలి ఆ దర్భలుంటే అప్పుడు అది ఆ శక్తి ప్రసారం కాకుండా ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ ఎర్త్ అవ్వకుండా ఎట్లా చేస్తుందో మనం ఎర్త్ పెట్టడం ద్వారా అట్లా ఈ దర్భ అనేది అనేక విధాలుగా మనను కష్టాల నుంచి దుఃఖాల నుంచి రక్షిస్తుంది మనకు క్షేమాన్ని ఇస్తుంది పరమాత్ముడికి అలాగే దేవతలతోటి మనకు కావలసిన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కుశానండి దర్భానండి మన ఇళ్ల మీద కప్పుకునే రెల్లనండి వేరు వేరు పేర్లతో పిలుస్తుంటాం ఇవన్నీ కూడా మనకు ఇవి దైవ సకల్ప దాని హిరణ్యం అని పేరు కూడా బ్రహ్మదేవుడు ఎంతటి వాడో ఈ దర్భలు కూడా అంతటివి కనుక అంత విశిష్టమైనటువంటిది ఈ తృణం ఇది ఒక రకమైన గడ్డి అయినప్పటికీ ఇది కేవలం నదీ తీరాల్లో మూలుస్తుంది నది మధ్యలో మూలుస్తుంది కుమారస్వామికి జన్మనిచ్చేంత శక్తి కలిగినటువంటివి అవి అందువల్లనే శరవణ భవుడు అంటాం శరవణము అంటే దర్భల తోట ఇట్లా అన్ని విధాలా మనల్ని కాపాడటానికి దర్భ అనేటువంటిది ఎన్నో విలువలు మహిమలు శక్తులు కలిగినటువంటి ఒక ఔషధి గురుగారు మరొక సందేహం చూస్తే మన గృహప్రవేశ సమయంలో ఆడపిల్లలతోనే మనకి పాలు పొంగించడం జరుగుతుంటుంది ఎందుకని ఇది కూడా మనకు దేశాచారము వంశాచారము ప్రాంతాచారము ఇట్లా ఈ ఆచార విధానములలో కూడా మనకి మనం ఏర్పాటు చేసుకునే ఉంటాయి కొన్ని ఆ ఊళ్ళో వాళ్ళు మాత్రమే చేస్తారు పక్క ఊళ్ళో వాళ్ళు చేయరు అది వాళ్ళ గ్రామాచారం అవుతుంది అట్లాగే కొన్ని మా దేశంలో చేస్తూ ఉంటారు మీ దేశంలో అది మాకు అలవాటు లేదంటారు అది దేశాచారం అంటారు కులాచారం అంటారు అంటే ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఆ పది మంది ఆ పని చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఆచార భేదములు ఉంటాయి అయినా వాళ్ళు మాత్రం చేస్తారు ఇంతేనండి మా ఇంట్లో ఇంతే అంటారు మా ఇంట్లో పెళ్ళికి నువ్వు చేస్తామండి అంటారు అవతల వాళ్ళు మాకు అలవాటు లేదండి అంటారు కానీ మేము చేస్తూ ఉంటాం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఒక ఆడపడుచు యొక్క అన్నగారు తమ్ముడు ఎవరో ఒకళ్ళు వీళ్ళు గృహ నిర్మాణం చేశారంటే అది ఒక మంచి పని జీవితంలో మనం చేసే మంచి ప్రధానమైన పనుల్లో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇటువంటి ఈ రెండు పెద్ద పనులు ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయడానికి వీలైన పనులు అంత 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 గొప్ప పని ఇల్లు కట్టడం అంటే ఆ కట్టినప్పుడు వీళ్ళని వదిలి పుట్టింటిని వదిలి అత్త ఇంటికి వెళ్ళిన వాళ్ళని మర్చిపోయి మన దారిని మనం ఉండకూడదు మన ఇంట్లో ఎప్పుడైనా పసుపు కలిపామంటే అంటే ఏదో తోరణం కట్టామంటే ఆడపిల్లలు రావాలి అది అంటే రెండు కుటుంబాల మధ్యన ఇంతటితో పెళ్ళి బంధాలు తెగిపోయినట్టుగా భావించకూడదు
అనే పద్ధతిలోనే మన సంప్రదాయాల ఆచారములన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు భగిని హస్త భోజనం అని అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి అన్నదినరవయ్య అన్నారు. దీపావళి వెళ్ళిన తర్వాతను అన్నదమ్ములు వాళ్ళ అప్ప చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి అన్నం తిని వాళ్ళకి ఏదో కానుక ఇచ్చి రావాలి. అది భగిని హస్త భోజనం. అది ఎందుకు పెట్టారంటే మీరు మీ కాపురం మీది మా కాపురం మాది అని దూరం అయిపోకండి అనేది మిగతా ఏ దానం ఇచ్చినప్పటికీ నమమా అని చెప్తారు. అంటే ఇచ్చాను హ్యా నాది కాదు అని. కానీ ఆడపిల్లని ఇచ్చే దానం కన్యాదానం. కన్యాదానంలో మాత్రం నమమా అనేది ఉండదు. కన్యాదాత అంటే ఆడపిల్ల తండ్రి అల్లుడికి ఇస్తూ నేను మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను నాది కాదు అనడు. నమమా అనే మాట ఒక కన్యాదానానికి మాత్రం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆడపిల్లలు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళతో కలిసిమెలిసి ఉండటం అనేటువంటిది కాపాడటం కోసం వాళ్ళు పాలు పొంగించాలని ఇటువంటి ఆ సంప్రదాయములు ఈ గృహప్రవేశంలో ఆ పిల్ల వాళ్ళు దాని గృహప్రవేశానికి సంబంధించిన కర్మకాండలో ఈ మాట చెప్పబడలేదు. కానీ ఇది మనకు ఈ ప్రాంతంలో మనం ఆచరించేటువంటి తెలుగు వాళ్ళు తప్పకుండా ఆచరిస్తారు. ఆ విధంగా రెండు కుటుంబాల మధ్యన అన్నచెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడైతే అమ్మా నాన్న ఉన్నప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మీకు మాకు సంబంధం లేదా అనుకుండా ఉండాలి అనేది మన తెలుగువారి యొక్క ఒక ఆత్మీయత. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు మరో సందేహం చూస్తే పుణ్యాహ వచనం అంటే ఏంటి, ఇది గృహశుచికి ఏ రకంగా ఉపకరిస్తుంది? పుణ్యాహ వచనము అంటే అహము అంటే రోజు అని అర్థం. ఈరోజు పుణ్యమైన రోజు అని చెప్పటమే ఈ ఈ ఈ తంతు యొక్క స్వరూపం పుణ్యాహ వచనం అనేది. అంటే మన ఇంట్లో అంటే ఆ ఇంట్లో ఏదైనా జరిగినా జరగకూడదని జరిగింది, ఆ తర్వాత అంటే కర్మకాండలు అయిపోయాయి, అయిపోయిన తర్వాత ఆ ఇల్లు శుద్ధి అవ్వాలి, శుచి అవ్వటం అనే పేరుతోటి పుణ్యాహ వచనం చేస్తారు. అంటే మూడు పాత్రల్లో మూడు నదుల నుంచి తెచ్చిన నీళ్లు, లేకపోతే మనం దొడ్లో నీళ్ళైనా నదుల నుంచి తెచ్చినట్టుగా భావించి వాటిని పెట్టి వాటిలో పసుపు అక్షతలు వేసి ఆ నీళ్ళు ఒక దాంట్లో ఒకటి పోసి ఇవన్నీ చేసి ఆ నీళ్ళతోటి ఇల్లంతా చల్లుతారు. అక్కడ పూజాద్రవ్యాల్ని మన మీద మనంతా చల్లుకుంటే పుణ్యాహం 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 అని చెప్పిస్తారు. అంటే ఈరోజు మంచి రోజు మంచి రోజు మంచి రోజు అని పుణ్యాహవచనం జరిగిన తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా శుభకార్యానికి పుణ్యాహవచనం చేస్తారనుకోండి, చేసిన తర్వాత ఏవైనా వేరే వార్తలు వచ్చినా మనకు వర్తించం. మనం ఇది పెళ్ళికి సంకల్పం చేసి పుణ్యాహవచనం చేసాము, చేస్తే ఎవరో చుట్టమో వాళ్ళు వీళ్ళు ఎవరో గబుకుని పోయినారనేది వార్త వచ్చింది అనుకోండి, అటువంటి దాని ప్రభావం మనకి ఈ ప్రాంగణంలోకి రాదు. ఎందుకంటే మనం వీటితోటి ఈ నీటిని పుణ్యాహ వచ్చిన మంత్రములతోటి ఈ జలాన్ని అన్ని చోట్ల చల్లాం కాబట్టి ఇంకా ఈ ప్రాంగణం అంతా పవిత్రంగా ఉంటుంది. అటువంటి పవిత్రతను కల్పించడం కోసం నేడు పుణ్యం ఈ రోజు నుంచి అంతా మంచిగా ఉంటుంది అని చెప్పడం కోసం పుణ్యాహ వచనం అనేది ఈ జలములు చల్లటం ద్వారా మన మీద వస్తువుల మీద అన్నిటి మీద చల్లితే అంత శుచి అయినట్టుగా మనసులో ఒక దిగులు లేకుండా మానసిక బలహీనత నుంచి కాపాడుతుంది ఈ పుణ్యాహవచనం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం. గురుగారు, ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటి ముంగిట అంటే ఉదయం వేళ పెట్టుకోవాల్సినటువంటి ముగ్గుని రాత్రి సమయాల్లోనే పెట్టేసుకుంటున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది కూడా రంగవల్లులు పెట్టడం, ఇది ప్రాతకాలంలో పెట్టడం, ఇవి ఇవన్నీ వైదికమైన వేదం చెప్పిందా ఎప్పుడు చెప్పింది అనేది, వేదం చెప్పిన ముగ్గులేసేవి యజ్ఞశాలలో వేయటం, ఏదైనా ఒక యజ్ఞకుండం కట్టడానికి వేయటం, కొన్ని కొన్నిసారి చక్ర రూపంగా యంత్రమంత్ర రూపాల్లో వేసే ముగ్గులు అవి, ఇవేమో మన ఇంటి ముందు వేసుకునేవి కూడా అటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినవి. అవి సూర్యోదయానికి ముందుగా వేకువజామున ఇంటి ముందు వేయటం అనేది ఒక సంప్రదాయంగా పెడితే సంధ్య ముగ్గులు అని కూడా ఉన్నాయి. సాయంకాలం పూట కూడా ఇంటి ముందు నీళ్లు చల్లి సంధ్య ముగ్గులు వేస్తారు, ఇప్పుడు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. అయితే మీరు అడిగే ప్రశ్నలో ఏమనిపిస్తుందంటే
వేకువకు వేసే ముగ్గుని రాత్రి పోటే ఆ పని పూర్తి చేసామంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే ఇది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ పద్ధతిలో ముందుగానే చేసేస్తాం దానికి సరిపోతుందని అది సరవుతుందని అయితే కనీసం ముగ్గేయాలనే జ్ఞానం ఉన్నట ఆయనకైనా సంతోషించాలి వేయిపోతే ఏమైంది అందరూ వేస్తున్నారా వాళ్ళు వేస్తున్నారా అని అనుకుండా ఇంటి ముందు ముగ్గు ఉండాలి ముగ్గు ఉన్నట్లయితే మనకు దుష్ప్రభావం కలిగినటువంటే ఇతరమైనటువంటి రాక్షసాదులు ఎవరు పిశాచాదులు రాకుండా ముగ్గు కాపాడుతుందట ఎందుకంటే మనం వేసే ముగ్గు మనకు తెలియకుండానే అది శ్రీచక్రంలో ఒక భేదం ఏ ముగ్గులో వాళ్ళు 12 చుక్కల ముగ్గు 16 చుక్కల ముగ్గు అని అనుకుంటూ వేస్తారు ఆ ముగ్గులు వేయడంలోనే దాంట్లోకి ఆ మంత్రశక్తి ఆ యంత్రశక్తి వస్తుంది అందువలన అటువంటి దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఇది కాపాడుతుంది మనం బియ్యపిండి అవి కలిపి వేయటం వలన చీమలకి వాటికి మనం ఆహారం భూత బలి ఇచ్చినట్టు అవుతుంది ఆహారం ఇచ్చినట్లు అవుతుంది ఇట్లా ముగ్గు వేసిన ఇంట్లో శుభం అని అర్థం మామూలుగా ఏదైనా పితృకార్యాలు జరిగినా అటువంటిప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు అప్పుడు ఎవరైనా ఇంటికి భిక్షకు వచ్చిన వాళ్ళు మన ఇంటి ముందు ఆగరు వెళ్ళిపోతారు ఇంటి ముందు ముగ్గు లేదు కాబట్టి వీళ్ళు పెట్టకూడదు వీళ్ళు మనం అడగకూడదు అని వెళ్ళిపోతారు కాబట్టి అట్లాగే సన్యాసులు పూర్వం ఎవరైనా వాళ్ళు ఊళ్ళో రోజు ఒక ఊరు నుంచి ఊరికి వెళుతూ ఉంటారు ఆ వెళ్ళేవాళ్ళు ఎవరింట్లో అయినా వాళ్ళకి భిక్ష పెట్టాలి భోజనం కావాలి కాబట్టి ఎవరింటికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఆ ఇంటి ముందు ముగ్గుందా లేదా చూస్తారు ముగ్గున్న ఇంటికి వెళ్ళి అడుగుతారు భిక్ష పెట్టమని లేకపోతే అడగరు ఇట్లాంటివన్నీ ముగ్గు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దాంట్లోనికి మనం ఎంతమంది దేవతల్ని ఆవాహన చేసేటువంటి సమాచారం అంతా కూడా ఉంది కాబట్టి ఇంతకీ రాత్రిపూట వేయచ్చు అంటే అది వేకువజామున వేయాల్సింది కానీ అయితే సంక్రాంతి అప్పుడైతే రాత్రిపూట తెల్లవారులు వేస్తూ కూర్చుంటారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు అందువలన కాస్త ముందుగానే మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు అట్లా వేయటం తప్పు అని అనుకుండా మొత్తానికి ముగ్గేసినందుకు సంతోషించి వాళ్ళని ఎట్లయినా వేయమని కోరుకుందాం ఇక్కడ ఈ మనధర్మం కార్యక్రమం చూసేటువంటి వారందరూ ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే తప్పకుండా ఇంటి ముందు చిన్నదో పెద్దదో ఏదో స్టిక్కర్ తెచ్చి అంటించడం లేకపోతే అటువంటిది కాకుండా చక్కగా రోజు ముగ్గులు వేస్తే మనకు ఆరోగ్యం ఎన్నో విధాల నైపుణ్యం కలుగుతుంది ఆ కూచుని ముగ్గు వేయటం వలన స్త్రీలకు ఒక మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇటువంటివి కూడా తగ్గటం కానీ ఇటువంటివి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇటువంటివి ఇంకా దాని గురించి చాలా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎప్పుడైనా రాత్రిపూట వేయటం తప్పని మాత్రం అనకుండా వాళ్ళు సంధ్య ముగ్గుని ఆలస్యంగా వేసినట్టు కాకుండా ఎక్కువ ముగ్గుని పొద్దున పెందలాడే వేసినట్టుగా భావిద్దాం మొత్తానికి ఇంటి ముందు ముగ్గులు వేయడం అనేది తప్పనిసరిగా తప్పకుండా అందరూ ఆచరించండి గురువుగారు ఇక చివరి సందేహం ఏంటంటే రామకోటి రాయటానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రామకోటిని ఎప్పుడు ప్రారంభించుకోవాలి దీనికి నియమాలు ఏమైనా ఉంటాయా రామకోటిని రాయటం అనేది చూసి ఇంకా వేరే నామకోటులు కూడా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు వారి వారి ఇష్టదేవాలకు కూడా ఆ పుస్తకంలో కోటి రాయటం అనేది చేస్తున్నారు కానీ అసలు సంప్రదాయం మాత్రం రామకోటితోటి బయలుదేరింది ఎందుచేత అంటే నామములన్నింటిలోకి తారకమైనదిగా రామనామం చెప్పబడింది ఇంకా కృష్ణనామం ఇంకా వేరే నామాలు ఉన్నాయి ఏమున్నప్పటికీ తారక మంత్రము అనేది రామనామమే అందువలన దానిని రాయటంలో ఏం జరుగుతుందంటే మనకు మనోవాక్కాయములు ఐక్యాన్ని పొందుతాయి మనం రామాన్ని రాయాలని మనసులో అనుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మన సంకల్పం బయలుదేరింది ఆ తర్వాత మనసుతో రామ అంటూ నోటితో అంటూ చేత్తో రాస్తున్నాం అప్పుడు మనస్సు వాక్కు కాయము ఈ మూడు ఒకటే ఈ మూడు ఎప్పుడైతే ఒకటవుతాయో అప్పుడు మనకు మహాద్భుతమైన శక్తి లభిస్తుంది మూడు చెల్లాచెదరైనప్పుడు ఏమీ శక్తి లభించదు కాబట్టి మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మహాత్ములకు మనస్సులో ఏదనుకుంటారో నోటితో అదే అంటారు నోటితో ఏదంటారో చేత్తో అదే చేస్తారు
ఈ మూడింటికి ఒక సరళ రేఖగా ఉంటారు. అదే దుర్మార్గులైతే మనసులో ఒకటి అనుకుంటారు, నోటితో ఒకటి చెప్తారు, చేతితో వేరే ఇంకోటి చేస్తారు. కనుక అటువంటి ఆ రామకోటి యొక్క లేఖనంలో ఈ మూడు ఏకమవుతాయి. మనస్సు, వాక్కు, కర్మము ఎక్కడైతే ఏకమైందో అప్పుడు అది తారకం అవుతుంది, మనని తరింపజేసేది అవుతుంది. అందువలన అది కోటి అనేది ఒక పరమ అతీత చాలా ఘన సంఖ్య అన్నమాట. వంద, వెయ్యి, లక్ష ఇట్లా అన్నట్టుగా కోటి అనేది ఒక పరిపూర్ణమైన సంఖ్య. కోటి అనే మాటకు అర్థం చివర అని కూడా అర్థం. మన రామకోటి, అట్లాగే కామకోటి, ఇట్లా కోటి అనే మాటకు అర్థం. ఇప్పుడు ధనుష్ కోటి అంటాం అనుకోండి, ధనుసుకి పై అంచుని కోటి అంటారు. అంటే దాని టాప్ మోస్ట్ అని అర్థం అన్నమాట ఇప్పుడు ఆంగ్ల భాషలో చెప్తే. కాబట్టి రామకోటి అంటే మనం అన్నిసార్లు రాయటం వలన రామ 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 అనే దాని వలన మనం ఒక చివరి స్థాయికి చేరుకుంటాం. అది రామకోటి లేఖనంలో ఉన్నటువంటి విశేషం. ఏదో కాలక్షేపం చేయటం, ఊరికి వాళ్ళతో వీళ్ళతో ఇరుగు పొరుగులు అమ్మలు వాళ్ళు వీళ్ళందరూ కూర్చుని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇట్లా సమయం పాడు చేసుకోకుండా కూర్చుని ఇవాళ నేను ఇంత రాయాలి అని పెట్టుకుంటే నీ మనస్సు, ఆలోచన, మాట అన్నీ ఒకటైపోతాయి. దాంతో కావలసిన ఆత్మశాంతి అన్ని విధాలా లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. అదే అదే తారక మంత్రం. అందువల్లే రామకోటి యొక్క ప్రత్యేక విశిష్టత. వారిని చూసి మరితా వేరే వేరే కోట్లు ఏం రాసినా దాని పేరు రామకోటి అవుతుంది. గురుగారు, ఈరోజు మాకున్నటువంటి ధర్మయుతమైనటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. సమస్త సన్మంగళాన్ని భవంతు. ధర్మస్య జయోస్తు. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.